డెడ్ లైన్ అనే టైల్ తో తెలుగు సినిమా ఒకటి ఎక్స్ట్రీమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీ లోపల అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే నచ్చలేదు ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక కిల్లర్ హత్యలు చేస్తానని చెప్పారు ఆ తర్వాత ఒక జంట అవుట్ హౌస్ కు బయలుదేరుతూ దారిలో ఉన్న ఒక అమ్మాయిని ఎక్కించుకుని వెళ్తారు ఆ అమ్మాయి ఎవరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది సినిమా సినిమాలో అవుట్ హౌస్ కి వెళ్తున్న జంట ఎక్కించుకున్న అమ్మాయి చాలా వింతగా ప్రవర్తిస్తుంటుంది కానీ హీరోలా అతను మాత్రం దాన్ని అసలు పట్టించుకోడు సినిమాలో ఉన్న అమ్మాయి క్యారెక్టర్ కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ చేస్తుంది అది ఎలా చేసింది అనే విషయం మనకు సినిమా అయిపోయిన తర్వాత కూడా చెప్పలేదు అన్నయ్య వాళ్ళతో వెళ్ళడానికి ఒక మోటివ్ ఉంటుంది అలాగే ఆవిడకి ఏం జరిగింది అన్న విషయం చాలా క్లియర్ గా తెలుసు అయినా సరే ఆవిడ చేయాల్సిన పని క్లైమాక్స్ వరకు ఎందుకు చేయదన్న విషయం అర్థం కాదు ఇంకా ఇంట్లో ఎవరి పనాలు చేసుకుంటూ ఒకరితో ఒకళ్ళు ఏవేవో మాట్లాడుకుంటూ ఉండిపోతారు అవి చూస్తున్నప్పుడు సినిమా ఉంది పెళ్తున్న ఫీలింగ్ అయితే అస్సలు రాదు ఇక అప్పుడు సినిమాలోకి అజయ్ ఘోష్ గారు ఎంట్రీ ఇస్తారు ఆయన కూడా రావడానికి ఒక మోటివ్ అయితే ఉంటుంది వచ్చిన తన మోటివ్ మీద ఫోకస్ చేయకుండా వీళ్ళతో కలిసి అని చెప్పి రొమాంటిక్ డిస్కషన్ పెడుతూ ఉంటారు ఇంక సినిమా రన్ టైం సరిపోతుంది అనుకునే టైంలో హీరోయిన్ వచ్చిన పని ముగించేసినట్టు అనిపిస్తుంది ఇక ఈ సినిమాలో కనిపించిన గోష్కర్ అయితే విలనదాన్ని కొంచెం బాగానే చూపించారు మిగిలిన ముగ్గురు యాక్టర్స్ అయితే కొత్త వాళ్ళే వాళ్ళ పర్ఫార్మెన్స్ డైలాగ్ డెలివరీ అయితే గా ఉన్నట్టు నాకు అనిపించింది సినిమాలో సాంగ్స్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఓకే ఓకే అనిపించింది ఫైనల్గా సినిమా చూస్తున్నప్పుడు అసలు ముందుకు వెళ్తున్న ఫీలింగ్ అయితే అసలు రాలేదు అలాగే వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా వినడానికి నాకు కష్టంగా అనిపించాయి అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక క్లోజ్ చేసే ముందు అయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి